హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. పండగలు వచ్చినా, హాలిడేస్ వచ్చినా టైం పాస్ వంటకము ఇదే కదండి. పిండి వంటకాల్లో ఫస్ట్ గుర్తుకొచ్చేది పిల్లలకి మురుకులు. మా ఇంట్లో నిన్న చేశానండి నేను, అది మీకు షేర్ చేద్దామనిపించి చేస్తున్నాను. మనం మురుకులు ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా, నేను ఎలా చేశానో మీరు చూడండి ఫ్రెండ్స్. సూపర్ మార్కెట్లో డైరెక్ట్గా పిండి దొరుకుతుందండి ఇప్పుడు, కానీ మనము మర పట్టించిన టేస్ట్ అయితే రాదు మురుకులు. బియ్యము 3 గ్లాసులు తీసుకున్నాను. 1 గ్లాసుకి తక్కువ శనగపప్పు, 1 గ్లాస్కి తక్కువ మినప్పప్పు తీసుకొని 3 కలిపి మర పట్టించుకొని చేశాను. ఏ హాలిడేస్ వచ్చినా ఫస్ట్ మా ఇంట్లో మురుకులే చేసుకుంటామండి. మీరేం చేసుకుంటారు మీ ఇంట్లో ఫ్రెండ్స్? మా బాబుకి చాలా ఇష్టం మురుకులు. నా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మీరు, మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. పండగకి మీరేమేమి చేసుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్. బియ్యం అనేది ఆప్షనల్, ఇంకో గ్లాస్ కూడా వేసుకోవచ్చు. మా వాళ్ళకి కొంచెం మెత్తగా కావాలని ఇలా చేస్తున్నాను. మురుకులకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్. కారపొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, వాము, వేడి చేసుకొని చల్లార్చుకున్నటువంటి ఆయిల్, ఇవన్నీ కూడా మనము మురుకుల్లో వాడతాము. మొదటగా మనము కాచి చల్లార్చుకున్నటువంటి ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పండక్కి మీరేమేం చేశారో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమేనా కారపూస? అలా మొత్తం పిండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం 1.5 కేజీ అయిందండి పిండి అన్నీ కలిపితే. కరెక్ట్ టైం చూశాను నేను, 1.5 అవర్లో అయిపోయింది. కారపొడి 1 3 టీ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. కొద్దిమంది కారంలో ఉప్పు వేస్తారు వేయరు కదా, దాన్ని బట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, పసుపు 1 టీ స్పూను, వాము, వంట సోడా, నువ్వులు. నువ్వులు మనకు తింటుంటే పంటి కింద తగులుతాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. జీలకర్ర కూడా కొద్దిగా వేశాను. మళ్ళీ అన్నీ వేసుకొని అలా కలిపేసుకోవాలి. చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి సాల్ట్ ఏమైనా తగ్గితే ఒక గిన్నెలో చిన్న బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని ఆ నీళ్లు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలిపేటప్పుడు ఉప్పు తగ్గితే ఒక చిన్న బౌల్లో ఉప్పు వేసుకొని అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. డైరెక్ట్గా ఉప్పు వేస్తే ఇంకా కలవదండి. అలా మురుకుల పావులో పిండిని పెట్టేసి
అలా ఒత్తేసుకొని కాల్చుకోవటమే. మనకు కావలసిన డిజైన్స్లో చేసుకోవచ్చు. న్యూస్ పేపర్ పైన కానీ, కవర్ పైన కానీ, స్టీల్ ప్లేట్ల పైన, దేనిపైనైనా చేయొచ్చు. మనకు నచ్చిన డిజైన్స్లో వేసుకోవచ్చు. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. మన మురుకులు రెడీ అయిపోయాయి కదండి, బాగున్నాయి కదా. హ్యాపీ దసరా ఫ్రెండ్స్. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మీరు ఈ పండగకి ఏమేమి చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో చెప్తే నేను కూడా ట్రై చేస్తాను. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, టేస్టీగా ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.